సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి గుంటూరు జిల్లా, గుంటూరు నగరం నుంచి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మాట ఇచ్చి తప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ గారి పైన యుద్ధం చేయటానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చినటువంటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలా? 5 కోట్ల మంది ఆంధ్రుల పక్షాన మాట్లాడవలసినటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాలకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని, గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా సంజీవిని అనే నినాదంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేశాం, ఉద్యమాలు చేశాం. చివరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యేక హోదా సాధన కోసం ఈ గుంటూరు జిల్లా నుంచే ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు, రాజకీయ ప్రయోజనాలు అంతకంటే కూడా ముఖ్యం కాదని, సంవత్సర కాలం పాటు అధికారంలో ఉంటామని తెలిసినప్పటికీ, పదవుల్లో కొనసాగుతామని తెలిసినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా గెలిచినటువంటి పెద్దలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెబితే ఈ రాష్ట్రం కోసం పదవుల్ని త్యాగం చేసినటువంటి చరిత్ర ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున సమయం లేదు, ఎందుకంటే మాట్లాడవలసినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు, ఇంకా కూడా మాట్లాడవలసిన వాళ్ళు. అందుకే ఈ రోజున మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, సమయం లేదు మిత్రమా, సమరానికి సిద్ధం కావలసినటువంటి సమయం హాజరమైందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో ముందుకు సాగాలంటే ఈ రాష్ట్రానికి రాజన్న పరిపాలన తిరిగి రావాలా? ఆ పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం అందరం కూడా చేయి చేయి కలిపి ముందుకు సాగి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దాం. ప్రత్యేక హోదా సాధనతో పాటుగా విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా సాధించే దిశగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతారు. ఆయన వేసే ప్రతి అడుగులో కూడా మనమందరం కూడా కలిసి ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుందామని మీ అందరికి కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుకుంటూ, 2019లో ఈ రాష్ట్రంలో సూర్యుడు తూర్పున ఉదయించకపోవచ్చేమో కానీ, సముద్రంలోని నీరు ఇంకిపోవచ్చేమో కానీ, అగ్నికి సైతం చెదల పట్టొచ్చేమో కానీ, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆపటం అనేది ఏ ఒక్కడి తరం కాదన్న విషయాన్ని రుజువులు చేసే కార్యక్రమం దిశగా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొక్కసారి చెబుతూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 13 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గుంటూరు జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సంబంధించి వారం రోజులుగా మనందరినీ కూడా ఎక్సర్సైజ్ చేయించి కార్యక్రమం జయప్రదం చేయడంలో ముందున్నటువంటి జిల్లా ఇన్ఛార్జి బొత్స సత్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు రమణ గారికి, అంబటి రాంబాబు గారికి, బోబుదేవి రమణ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.